హలో, నమస్తే. బాగున్నారా? లలిత కుకింగ్ మీ ఇంటికి స్వాగతం. ఈరోజు వినాయక చవితి సందర్భంగా నేను చేసే రెసిపీ చూద్దామండి. కుడుములకండి, పర్నోకండి, బియ్యం కడిగి అరబెట్టి మిక్సీలో వేసానండి. ఇది నోక ఇది చూడండి, దాని పిండి, పిండి వరిపిండి, తాలికలకండి ఆరికి, ఇది శనగలు నానబెట్టానండి. శనగలు తాలిని పెడతాను చూడండి. అరగ్లాసు నీళ్ళు పోస్తున్నాను ఆరు తాలికలకి. గ్యాస్ వెలిగిస్తాను. చూడండి, చిట్టుకుడు సాల్ట్ వేస్తున్నాను కొంచెం. చూడండి, ఇందులోకి మార్చేస్తున్నాను నీళ్ళు, ఇందులో చేస్తాను. చూడండి, పిండి వేస్తున్నాను. ఎక్కువైపోతాయి, నీళ్ళు ఎక్కువ పోయలేదండి, ఇలా కొంచెం పొడి పొడులు ఆడుతూ ఉండాలంతే. కావాలంటే తాలికలు చేసుకున్నప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా తాలికలు చేసుకోవడం. చూడండి, చల్లారాక ఇలా ఉన్న చుడతాను, చల్లారాక చూపిస్తాను. చూడండి, ఇందులో వేసేసాను ఉండలు అవుతుంది, తర్వాత వీడిగా ఉంది. చేస్తాను, చూస్తాను, కలిపి చేసినప్పుడు చూస్తాను. చూడండి, గ్యాస్ వెలిగిస్తాను. కుడుములకండి, వాటర్ పోస్తాను. నోక్ కదండి, వాటర్ పడుతుంది. రెండు గ్లాసులు వేసాను. చూడండి, సాల్ట్ వేస్తున్నాను. చూడండి, తాలికలకి వంట చేస్తున్నాను. ఇందాక వాటర్ పోసాను కదండి, అంతే అండి, ఇంక నేను ఏం వాటర్ కూడా పోయలేదు. చూడండి, తాలికలు చేసుకున్నాను. చూడండి, మరిగింది, నూక వేస్తున్నాను. చూడండి, కుడుములలోకి పెసరపప్పు నా పెడతాను. చూడండి, 10 నిమిషాలు నానుతుంది. చూడండి, ఒక ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చూడండి, కాసేపు మూత పెడతాను. పాత్ర పెట్టాను, పాలు పోస్తున్నాను. పాలు తాలికలకండి,
చూడండి వాటర్ పోస్తాను. చూడండి 2 గ్లాసులు పోసాను. చూడండి సగ్గిబియ్యం నానబెట్టాను, ఇందులో వేస్తాను పాలల్లోని. చూడండి సగ్గిబియ్యం ఉడుకుతుంది కదా, ఈ లోపల తాలింపు చేస్తాను. చూడండి ఆరిది కుడుములు రెండు చేయలేము అనుకున్నారనుకోండి, ఇలా ఇందులో ఆరిదిలోనే ఇటువంటి కుడుములు ఒక 15 వేసేసుకోండి, వినాయకుడికి ఇలా అన్నం పెట్టచ్చు. చూడండి ఇలా ఇలా 10 వండలు చేసుకుంటే, నేను విడిగా కుడుములు చేస్తున్నాను కదా అందుకోసం చేయట్లేదు, చూపించడానికి చూపిస్తున్నాను అంతే. చూడండి చూడండి అన్నీ ఇలాగే చేసుకోవాలి, చేసాక చూపిస్తాను సరేనా అండి. చూడండి వినాయకుడిని తయారు చేశాను, పిండి వినాయకుడిని బాగుందా, చేసినప్పుడు చూపిద్దాం అనుకున్నానండి ఎలా వస్తుందో అనుకున్నాను, బాగుంది కదండి. చూడండి చూడండి సగ్గుబియ్యం వేసాం కదా తిన కదా, చూడండి ఉడికిని తాగిలు వేస్తాను. చూడండి ఎస్ ఫరా జయమంగళం నిత్య శుభమంగళం. అనుకోవాలండి విఘ్నేశ్వర జయమంగళం నిత్య శుభమంగళం అనుకో. వినాయకుడు పూజ చేసినప్పుడు వినాయకుడు ఏది చేసినా సరే, ఒక ఉండాలి చేశాను కదా ఒకటి. చూడండి యాలకులు ఇప్పుడు కొట్టాను దంచాను, ఇది కూడా వేసాను. కలపకూడదండి, ఎక్కువ కలిపితే విడిపోతాయండి. అందుకే చూడండి కుడుములు కోసం నూక ఉడకపెట్టాను కదా, చూడండి ఇది కొన్ని పెసరపప్పు నానబెట్టాను, ఇందులో వేస్తాను. చూడండి ఉండాలు చేశాను, ఇవ్వండి సాల్ట్ అవన్నీ, ఈ స్వీట్ చూడండి పంచదార వేస్తాను. చూడండి చూడండి ఒక చేతితో చేశారండి, రెండో చేయి పట్టుకోద్ది అందుకోసం ఉండగా పెద్ద రావు. చూడండి అన్నీ చేసి తర్వాత చూపిస్తాను నేను. చూడండి చేశాను, మేమే పెడతాను. అది చూద్దామండి ఉడికిందో లేదో.
ఉడికిపోయిందండి, బెల్లం కోరి వేసాడు. ఇంతటి వారం తొలి తిరుపతి వెళ్ళామండి, శృంగార వల్లభ స్వామి అండి ఆయన పేరు. ఆ స్వామి గుడికి వెళ్తా దారిలో ఈ బెల్లం తీసుకొచ్చామన్నమాట అండి, వినాయక చవితి కదా అని. బాగుందండి, అక్కడ చాలా బాగా చేస్తున్నారు బెల్లం, చెరుకు రసం అన్నీ కూడా ఉన్నాయి. చెప్తున్నాను అనమాట అండి, పెద్దాపురం దగ్గర ఉందండి అది, వెంకటేశ్వర స్వామి దేవాలయం. పేరటండి, ఏడు శనివారాలు కూడా వెళ్తారట అక్కడికి. ఏడు శనివారాలు పూజ చేసుకుంటే మంచిదని ఆ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తారనమాట అండి. ముక్కులన్నీ తీరతాయని ఇక్కడ నాకు కొత్తగా తెలిసిందండి, చాలా బాగుందండి గుడి, చాలా బాగుంది. శనివారం అసలు ఖాళీ ఉండదు అండి, ఈ శనివారం ఎప్పుడు వెళ్ళలేదు కానీ మామూలు రోజులు వెళ్ళాము, అసలు ఖాళీ ఉండదు అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా వెళ్ళండి, అక్కడ నువ్వు దగ్గర స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయటండి. ఈ గుడి 9,000 సంవత్సరాల క్రితం ఉందటండి, తిరుపతి కన్నా ముందు పుట్టిన ఊరటండి అది గుడి. ఆ గుడి చాలా ప్రసిద్ధి చెందిందంటండి. వాడపల్లి ఎలా వెళ్తామండి 7 వారాలు మనం, అలాగే ఇక్కడ కూడా 7 వారాలు వెళ్తారటండి. మీకు ఎందుకంత అలా చెప్తున్నానంటే దర్శించుకోండి సరేనండి. చూడండి అవింది కదా, బెల్లం వేస్తాను. వేసాను కదండి, ఎక్కువ కలపకూడదండి, తాలికలు విరిగిపోతాయి కదా. స్లోగా ఇలా చూడండి, ఇలా చూడండి, ఇలాగ అనాలి, ఇలా సైడ్ నుంచి ఇలా అంటే విరిగిపోవు. చూడండి నెమ్మదిగా కలుపుతున్నాను. చూడండి తాలికలు విరిగిపోకుండా అలా అన్నాను. చూడండి జీడిపప్పు వేస్తాను. ఈతలో వేపి జీడిపప్పు వేయచ్చు, నేను వేసేసాను, అలాగైనా బాగానే ఉంటుంది. శనగలు పొయ్యి మీద పెడతాను, సాల్ట్ వేసి సరిపోకపోతే తాలింపుల్లో వేసుకుందాం. చూడండి పొయ్యి మీద పెడుతున్నాను, బాయిల్ అయ్యాక కట్టేస్తాను. అయిపోయిందండి, ఆరిది అయిపోయింది, పక్కకు పెట్టేస్తాను. చూడండి అయిపోయినాయి. చూడండి తీసాను, ఉడికిపోయినాయి. ఇవ్వండి ఈ పంచదారవి, ఇవి సాల్ట్వి మామూలు. గ్యాస్ వెలిగించానండి, ఆయిల్ వేసాను. చూడండి శనగలు తాలింపండి, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర. అయిపోయిందండి, కట్టేస్తాను, కట్టేసాను.
చూడండి ఈ మిరపకాయ ఉంది చూడండి, దీంట్లో కారం తగలాలి కదా. చూడండి నేను అలాగే నలిపేసాను, ఇవి నలిపేసేస్తే కారం కారంగా బాగుంటాయి. చూడండి శనగలు పెట్టుకుంటాను. పాల తాలికలేను ఇది కొన్ని స్వీట్ కూడాను మామూలు. మామూలు కూడా సాల్ట్ వేసి చేసి బాగుందండి. స్వీట్ తండి బాగుంది, బాగుంది చాలా బాగుంది. మామూలు హాట్ సాల్ట్ వేసాం కదండి దాంట్లో ఆకాయ పత్ర వేసుకుని తింటే ఉంటుందండి మరి సూపర్. తలికి చాలా మంది సూపర్ ఉందండి, తప్పకుండా చేసుకోండి, ఇన్ని చేసుకోండి చాలా బాగుంది. సగ్గు బియ్యం జీడిపప్పు అన్నీ బాగుంది సూపర్. మరి పేరు కలిపేసాను కదా చాలా బాగున్నాయండి. ఇప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది, తయారీ బాగుంది. ఇది శనగల తాలి కూడా బాగుంది సూపర్, ఇన్ని సూపర్ ఉన్నాయండి, సూపర్ ఉన్నాయండి. సరే అండి తప్పకుండా చేసుకోండి అండి. 15 రోజుల నుంచి జ్వరం అండి, చేయడానికి వరలక్ష్మి పూజ చేసిన వీడియో మళ్ళీ ఇప్పుడు చేశాను. అన్ని రోజులు జ్వరం వచ్చింది, ఈరోజు మళ్ళీ చేశాను. సరే అండి మీరు అందరూ ఆదరించండి, మరి ఆదరిస్తేనే కదా నాకు ఉత్సాహం అనిపిస్తుంది. సరేనండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి బాయ్.